శాంపిల్ కాన్ఫిగరేషన్స్ దీంట్లో చాలా ఉన్నాయి. మనం వర్క్ చేయాల్సింది చేస్తుంది క్యాన్ యూడిఎస్ కాబట్టి ఓన్లీ ఇక్కడ వర్క్ క్యాన్ జనరల్ క్యాన్ డయాగ్నోస్టిక్స్. ఒకవేళ మీరు యూడిఎస్ సర్వీసెస్ గురించి ఎక్కువ నేర్చుకోవాలంటే దీంట్లోకి వెళ్ళండి. లేదు క్యాన్లో టీఎక్స్ మెసేజ్ ఆర్ఎక్స్ మెసేజ్ వస్తున్నాయంటే దీంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ అయితే నేను క్యాన్ టీఎక్స్ ఆర్ఎక్స్ మెసేజ్ వస్తున్నాను. మీరు డబల్ క్లిక్ అన్నీ అవసరం లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హార్డ్వేర్ క్యాన్ సాఫ్ట్వేర్కి క్యాన్ హార్డ్వేర్కి లింక్ చేసుకోవాలి. కాబట్టి హార్డ్వేర్ నెట్వర్క్ హార్డ్వేర్ ఇది మనం క్యాన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ 500 kbps ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ డ్రైవర్లోకి వెళ్ళాలి. మనకి ఇప్పుడు డ్రైవర్ కనెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళట్లేదు. ఒకవేళ డ్రైవర్కి వెళ్తే ఏమవుతుంది అక్కడ మనకు VN1640A కానీ మనం ఏ మోడల్ యూస్ చేస్తున్నామో అది కనబడుతుంది. దాని మీద మళ్ళీ రైట్ క్లిక్ కొడితే ఏ ఛానల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు క్యాన్ సాఫ్ట్వేర్ క్యాన్ హార్డ్వేర్ లింక్ అయిపోతుంది. నెక్స్ట్ డీబీసీ ఫైల్ ఎట్లా చేస్తాం, డేటాబేస్ మేనేజ్మెంట్ అనుకుంటున్నాం, సిమ్యులేషన్ సెటప్, ఇక్కడ వచ్చింది డేటాబేసెస్ రైట్ క్లిక్ యాడ్. మనకి ఎక్కడైతే డీబీసీ ఫైల్ ఉందో అది యాడ్ చేసుకుంటే డీబీసీ ఫైల్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్స్ ISOTP ఇక్కడ ఇది ఉంది కదా, ఇది రైట్ క్లిక్ చేసి యాడ్ డయాగ్నోస్టిక్ డిస్క్రిప్షన్, దాంట్లో CDT ఫైల్ లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ డిసేబుల్లో ఉంటాయి. ఇప్పుడు లోడ్ చేసుకున్నాం కాబట్టి ఎనేబుల్లోకి వస్తుంది. ఇది మనం బేసిక్ ఫస్ట్ క్యానో ఓపెన్ చేయాల్సి మనం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్రీవియస్గా చేసే ఉంటుంది కాబట్టి మనకు తెలిసి ఉండేవా. నెక్స్ట్ ఒక్కొక్క విండో గురించి చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఏముంది స్టార్ట్ స్టాప్. స్టార్ట్ అంటే మనకు సిమ్యులేషన్ కానీ కెనోయ్ కానీ స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఈ బటన్ వస్తే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసి యొక్క స్టాప్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. దీంట్లో ఇంకా నెక్స్ట్ అంటే ఏం లేదు, అనాలిసిస్లో మెజర్మెంట్ సెటప్. ఈ మెజర్మెంట్ సెటప్లో మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ ఇక్కడ మనం ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఉంది కదా ఇది ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తాను, ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది. ఆఫ్లైన్కు ఆన్లైన్ డిఫరెన్స్ ఏంటి, ఆఫ్లైన్లో ఉంటే మనం రివ్యూకి షేర్ పాయింట్ పాత్రలో అది డాక్యుమెంట్స్ పంపిస్తాం కదా, అతను ఆఫ్లైన్లో పెట్టుకుని లోడ్ చేసుకుంటే జస్ట్ మనకు రివ్యూ రిపోర్ట్లు దీంట్లో ఓపెన్ అవుతుంది. రివ్యూ చేయడానికి ఆఫ్లైన్లోకి వెళ్తాము. లేదు ఆన్లైన్లోకి వస్తే ఏంటంటే మనం ఎగ్జిక్యూట్ టెస్ట్ చేయడానికి ఆన్లైన్లో యూజ్ చేస్తాం ఫస్ట్ ఇది. నెక్స్ట్ మనము ఓన్లీ డయాగ్నోస్టిక్స్, ఇప్పుడు రేస్లో ఓన్లీ సింగిల్ మెసేజ్కి మనము అది ఏం చేస్తాము, ఫిల్టర్ పెట్టి లాగిన్ చేస్తున్నాం. అలా మల్టిపుల్ చేయాలి అంటే ఇక్కడ ఇన్సర్ట్ ఏం చేయాలి, ఫస్ట్ తర్వాత వచ్చిందా, ఇప్పుడు ఎక్కడ వచ్చింటుంది సరే అది చేసుకుంటాం. చేసుకున్నాక మనకి ఏ మెసేజ్ కావాలని ఎక్కడ ఏం చేస్తాం, ఇన్సర్ట్ లాగింగ్ బ్లాక్ అనుకుంటా, ఇన్సర్ట్ లాగింగ్ బ్లాక్. లాగింగ్ బ్లాక్ అంటే అది లాగ్ ఫైల్, కానీ దానికంటే ముందు రేస్ విండో చేసాక ఫిల్టర్ చేసుకోవడానికి ఛానల్ ఫిల్టర్ అని ఉంటుంది. అది ఈవెంట్కి వెళ్ళాలి, దాంట్లో రైట్ క్లిక్ చేసి ఈవెంట్కి వెళ్తే అది క్లిక్ అవుతుంది. ఈవెంట్ ఫిల్టర్ లేదా దానంత నేను అది మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ఒకవేళ మనకి ఫిల్టర్ కావాలంటే ఇక్కడ ఛానల్ ఫిల్టర్ బ్లాక్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఏం చేస్తాము, మనకి ఏ మెసేజ్ కావాలో కస్టమ్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక దాని లాగ్ కావాలంటే ఇన్సర్ట్ లాగింగ్ బ్లాక్, ఇక్కడ లాగింగ్ వస్తుంది, దాని కాన్ఫిగరేషన్
ఫైల్ కాన్ఫిగరేషన్లో ఏం చేయాలి, ఇక్కడ పాత్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇక్కడ మనం ఏదైతే వర్క్ ఐటమ్ చేస్తున్నామో ఆ వర్క్ ఐటమ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ దాన్ని ఏఎస్సీ డాట్ ఏఎస్సీ ఫార్మాట్లో మార్చుకొని ఓకే కొట్టేస్తే మనకి లాగిన్ అవుతుంది. ఈ సిఎఫ్పి నేను డయాగ్నోస్టిక్ ఓపెన్ చేసినప్పుడు చెప్తాను. మెజర్మెంట్ సెటప్లో అది నెక్స్ట్ లాగింగ్లో ఇక్కడ కూడా మనం డైరెక్ట్ లాగిన్ చేసుకోవచ్చు. మనకి ఏమేమి కావాలి, ఇన్సర్ట్ లాగింగ్ లాగ్, మనకి ఎక్కడెక్కడ లాగ్ ఫైల్స్ కూడా అది చేసుకోవచ్చు. ట్రేస్ విండో ఏంటి, మనకు అవుట్పుట్ విండో, మనకి ఏమేమి టీఎక్స్ఆర్ఎక్స్ జరుగుతుందో ట్రేస్ విండో వస్తుంది. నెక్స్ట్ గ్రాఫిక్స్, గ్రాఫిక్స్ ఏంటి, ఇక్కడ మనకు సిగ్నల్స్ ఏం రావట్లేవు,